వెంకటేశ మహిషీ శ్రుతకల్పవల్లి పద్మావతి విజయతామిహ పద్మహస్త శ్రీవేంకటాఖ్యధరణీ హృదుపత్యకాయాం యా శ్రీశుకస్య నగరే కమలాకరే భూత్. వెంకటాచలమనే పేరుగల కొండ యొక్క సమీప ప్రాంతమందు గల శుకమహర్షి తపస్సు చేసినటువంటి దివ్యక్షేత్రంలో పద్మసరస్సులో ఏ పద్మావతీదేవి అవతరించిందో అటువంటి శ్రీవెంకటేశ్వరుని పట్టపురాణి భక్తులకు కల్పలత వంటిది. పద్మమును చేతియందు ధరించి సర్వోత్కర్షతో వెలుగొందేటువంటి ఆ పద్మావతీదేవికి ప్రణమల్లుతూ భక్తకోటి ఈ క్షేత్రంలో తరిస్తూ ఉన్నారు. కలియుగ దైవం శ్రీనివాస ప్రభు తపమాచరించినటువంటి పుణ్యప్రదేశం ఈ తిరుచానూరు. సూర్యనారాయణుణ్ణి ముందుంచుకుని తన హృదయ పద్మంపై నివసించే శిరుల తల్లికై దీక్షతో 12 సంవత్సరాలు తపశ్చర్య కొనసాగించాడు. భృగుమహర్షి చేసిన అపరాధానికి కోపగించిన శ్రీ మహాలక్ష్మి శ్రీవైకుంఠాన్ని వదిలి వెళ్ళింది. లక్ష్మీ విరహితుడైన శ్రీవారు సువర్ణ ముఖరీ తీరంలో స్వయంగా తన కుంతాయుధంతో సరోవరాన్ని త్రవ్వాడు. దేవలోకం నుండి బంగారు కమలాలను తెచ్చి సరోవరంలో ఉంచాడు. లోకమాత అనుగ్రహ స్వరూపిణి. అగణిత మహిమలకు నిలయమైన పద్మసరోవరంలో కార్తీక మాసంలో శుక్లపక్ష పంచమ తిథి ఉత్తరాషాఢ నక్షత్రంలో శుక్రవారం నాడు సువర్ణ కమలంలో అవతరించింది. ఆ మంగళ దేవత అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని మెడలో తన కరకమలాలతో కల్హారమాలను సమర్పించింది. నిత్యానపాయనైనటువంటి శ్రీవారి వక్షశయ్యను అలంకరించినటువంటి ఆ తల్లి కళ్యాణం ఆచరించిన క్షేత్రంగా భావించి నిత్య కళ్యాణము పాంచరాత్రి ఆగమశాస్త్ర విహితంగా ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు. ఈ కళ్యాణంలో ముందుగా సభ్య అనుజ్ఞ, విశ్వక్సేన ప్రార్థన ఇత్యాదులుంటాయి. ఇవన్నీ ఆగమోక్తమైనటువంటి అంశాలు.
వీటితో కూడినటువంటి కళ్యాణం పరిపూర్ణ ఫలాన్నిస్తూ అన్నది. విశ్వక్సేనుడు సకల సైన్యాధినాథుడు. ఈయన శ్రీ మహావిష్ణువు వలె పంచ దివ్యాయుధారి. వక్షస్థలంలో ఒక శ్రీవత్సమనేటువంటి పుట్టుమచ్చ, ప్రలంబ యజ్ఞోపవీతమనేటువంటివి ఉండవు. అయినప్పటికీ సేవకులలో ఈయన చాలా విశిష్టమైనటువంటి స్థానాన్ని కలిగి ఉన్నాడు అని చెప్పి మనకు పద్మపురాణం వివరిస్తూ అన్నది. తరువాత స్వస్తి పుణ్యాహవచనాన్ని అర్చక స్వాములు నిర్వర్తిస్తారు. మంగళకరమైనటువంటి మంత్రాలతో కూడింది. ఇక్కడ చెప్పే మంత్రాలు చేసే విధానం వల్ల స్థలశుద్ధి, ద్రవ్యశుద్ధి ఏర్పడుతుంది. కార్యక్రమం పుణ్యప్రదంగా వర్ధిల్లుతుంది. సర్వదేవతలు సంతోషిస్తారు. ఇందువల్ల శుభం, దీర్ఘాయువు, ఆరోగ్యం, నిర్విఘ్నత, శాశ్వత ఐశ్వర్యం, శ్రేయస్సు ఫలంగా సిద్ధిస్తాయి. అసమాన సౌభాగ్య గుణధన్యురాలైనటువంటి అలమేలు మంగమ్మ సలిలపూర్ణాలైనటువంటి స్వర్ణ కలశాలను తొండాలతో ధరించి ఇరువైపులా నిలిచి ఏనుగులు సేవిస్తూ ఉంటే, మూర్తిమంతాలైన శంఖ పద్మ మహాపద్మ మకరాది నిధులు సమర్థము జడుస్తూ పరిజనంలా హెచ్చరికలు చేస్తూ ఉంటే, మింజామరులు దాల్చి వెనుక దిక్కున దేవగంధర్వ గుహ్యకాంగనలు సేవిస్తూ ఉంటే, అన్నివైపులా ఇంద్రాది దేవతలు తలలపై సేవాంజలులు నిలిపి సేవిస్తూ ఉంటే, బంగారు తామర దుద్దుపై సింహాసనంగా చేసుకుని అధిష్ఠించి సకల భువన రక్షణం చేసే ఆ తల్లికి జరిగేటువంటి కళ్యాణాన్ని ఆగమోక్తంగా పాంచరాత్రి భగవత్ శాస్త్రాధ్యయనం చేసినటువంటి విద్వాంసులు నిర్వహిస్తూ ఉన్నారు. భక్తులందరూ భాగస్వాములై కళ్యాణ వీక్షణం చేస్తూ ఉన్నారు. శుశ్రువాగం సహ వయం రుచక్ష రైతం రోచక్షన్నం ధాతా జాతాయ ఏవాత్మయన్నం
ఉన్నం నదీతి ప్రసాది తస్మాత్ జాతహాన్నం మధ్య జనిత్రం స్ఫృతం సప్తాదశ స్తోమ ఇది ఆహ అన్నం వై జనిత్రం అన్నం సప్తదశైక సప్తాదశాన్నం వేవా దక్షిణత దత్తే తస్మాత్ దక్షిణేన అన్నం మధ్య వే మిత్రస్య భాగ అసీతి పశ్చాత్ ప్రాణ ఇది ప్రాణ వై మిత్ర ప్రాణ వరుణ ప్రాణాపానామితి ప్రాణాపానో ఏవాస్మిన్నో విభాతి దివావృష్టి వాతా స్మృతా ఏకదోష ఇత్యేకాదిదోష స్తోమ ఇది ఆహ ప్రతిష్ఠతి ప్రతిష్టా వై ఇత్యేకాదిదోష ప్రతిష్ఠిత ఇది ప్రతిష్ఠిత ఇంద్రస్య భాగ అసీతి ఉత్తరత ఇది ఉత్తరత ఓజ వై ఇంద్ర ఓజ విష్ణు ఓజ చక్రం ఓజ పంచదశ ఇది పంచాదశ ఓజ ఏవాతరద దత్తే తస్మాదుత్తరద అభిప్రయాజీ చతురద అభిప్రయాజీ దేవి వశూనాం భాగ అసీతి పురస్తాదుపేది విభాతి యజ్ఞముఖమతి యజ్ఞముఖం వై వసవ యజ్ఞముఖమతి యజ్ఞముఖం రుద్రా యజ్ఞముఖమతి యజ్ఞముఖం చతుర్విఘోషిఘోష యజ్ఞముఖమతి యజ్ఞముఖం నేతా పురస్కారీతి యాదేది ఆదిత్యానాం భాగ అసీతి దక్షిణతాన్నం వై ఆదిత్యాన్నం మరుతాన్నం గర్భాన్నం పంచాదిఘోషాన్నం వేవా దక్షిణత దత్తే తస్మాత్ దక్షిణేనాన్నం మధ్యది ఆదిత్య భాగ అసీతి పశ్చాత్ ప్రతిష్ఠేతు ప్రతిష్టా వైయతి ప్రతిష్ఠేతు ప్రతిష్టా పూషా ప్రతిష్టా తృణవైతి తృణవ ప్రతిష్ఠిత్యాయ ప్రతిష్ఠితే దేవత్యా దవిత భాగ అసీతి ఉత్తరత ఇది తోరత బ్రహ్మ వై దేవ దవిత బ్రహ్మ బ్రహ్మపతి బ్రహ్మ సోమా బ్రహ్మవర్తనమితి బ్రహ్మవర్తనం వేవ ఉత్తరత ఇచ్చుతర దత్తే తస్మాత్ ఉత్తర ఇచ్చుతర అర్థ బ్రహ్మవర్తర ఇది బ్రహ్మవతి తర దావిత్రవతి దావిత్రవతి భవతి చాయుప్రాసూచి తస్మాత్ బ్రాహ్మణానాముదీతి ధని ప్రసూతే విప్రాసూత భర్త చదు స్వామైతి స్వామ ఇది పురస్కారూతే విధాతి యజ్ఞముఖమతి యజ్ఞముఖం వై భర్త యజ్ఞముఖమతి యజ్ఞముఖం చదు స్వామైతి స్వామ యజ్ఞముఖమతి యజ్ఞముఖం నేవా పురస్కారీతి అదే వియావానాం భాగ అసీతి రక్షణతమాసాహ వైయావాహ అర్థమాసా ఇత్యర్థమాసాహ యావాహ తస్మాత్ దక్షిణావృతై దక్షిణావృతమాసాహన్నం వైయావాహన్నం ప్రజాయి ప్రాజాహన్నం నేవా దక్షిణత దత్తే తస్మాత్ దక్షిణేనాన్నం మధ్య దేర్భూణాం భాగ అసీతి పశ్చాత్ ప్రతిష్ఠిద్ధాయి ప్రతిష్ఠితి తే దేవాః ఏతాః వ్యుష్టిరితి వ్యుష్టిః అపశ్యన్నోతాః ఉపేతి అదధతాపతః వై ఇదం వీతి ఔచ్ఛతు యస్య ఏతాః దైత్యవాధీయంతే వీతి ఏవ అస్మై ఉచ్యతి యథో ఇది తమః ఏవాపేతి హతే అగ్నే జాతాన ప్రేతి హృదానః సపత్నాను ఇది పురస్కారూపేతి దధాతి జాతానేవ భాతృజాన ప్రేతి హృదతే సహసా జాతానిది పశ్చాత్ జనిష్యమానానేవా ప్రతీతి హృదతే జలు చత్వారి కోశైతి జలో చత్వారి కోశః స్తోమః ఇది దక్షిణత సదాపూజ్యే సనాతన పద్మోద్భవే మహాలక్ష్మి ప్రసన్నా భవమే సదా. జగద్రక్షణకి స్వామివారు అమ్మవారు గృహస్థాశ్రమాన్ని స్వీకరిస్తూ ఉన్నారు. అందుకు స్వామివారికి అమ్మవారికి అర్చక స్వామికి రక్షా కంకణ దీక్షణ అనేటువంటిది జరుగుతున్నది. ఇందుకై ముందుగా కంకణాలకు మంగళత్వ సిద్ధికై వాటిని కూడా దేవతారూపాలుగా భావించి పూజిస్తూ ఉన్నారు. జగత్ కళ్యాణ దీక్షతో అమ్మవారి యొక్క కళ్యాణం వేద మంత్రపూతంగా ఆగమోక్తమైనటువంటి పాంచరాత్రి విహిత సంప్రదాయంతో అంగరంగ వైభవంగా నిర్వహింపబడుతూ ఉన్నది. కళ్యాణం అంటేనే శుభం. వివాహం అనే మాటకు ఎన్ని పర్యాయ పదాలున్నా దేవతల విషయంలో కళ్యాణం అనే మాటనే వాడటం పరిపాటి. కారణం ఇది విశ్వానికే శుభాన్ని ప్రసాదిస్తుంది కనుక. శ్రీనివాసస్వామి యొక్క ధర్మపత్ని అయినటువంటి అమ్మవారి యొక్క గుణాలు స్వామివారి యొక్క గుణముల కన్నా గొప్పవి అన్నారు. శ్రీవారికి జ్ఞాన బల ఐశ్వర్య వీర్య శక్తి తేజాదులుంటాయి, కాని వాత్సల్యవతి అయినటువంటి భగవతికి మార్దవ ఆర్జన సౌహార్ద సౌమ్య కారుణ్య మాధుర్య గుణాలు ఉన్నాయి అన్నారు భగవద్ రామానుజులు. సూర్యునికి సూర్యకిరణాలకి సముద్రానికి అలలకు ఉన్న సంబంధంలా అద్వితీయ బంధాన్ని కలవారు పద్మావతి శ్రీనివాసులు.
వారి కళ్యాణాన్ని ఆశ్రయించిన సకల జీవులు కూడా ఐశ్వర్యాలను, ఆరోగ్యాన్ని, శుభ పరంపరలను పొందుతారు. స్వస్తి సూక్తంతో కంకణంలో ఆదిశేషుణ్ణి ఆవాహనం చేసి పూజించి తరువాత కళ్యాణమూర్తులకు విశేషంగా పూజలు చేస్తారు. పూజించినటువంటి కంకణాలను మంగళ వాద్య ధ్వనుల మధ్య శ్రీవారి కుడి చేతికి, అమ్మవార్ల ఎడమ చేతులకు ధరింపజేస్తూ ఉన్నారు. మేము మా కళ్యాణం కోసమే కాదు, జగత్ కళ్యాణం కోసమే దీక్షా కంకణాలు ధరించి ఉన్నాం. మమ్మల్ని పూజించి మీరందరూ సుఖశాంతులతో వర్ధిల్లండి అని చెప్తూ ఉన్నారు కళ్యాణమూర్తులు. ఆచార్యులు వారు చేసేటువంటి కళ్యాణ దీక్ష, కళ్యాణకరమైనటువంటి దీక్షను స్వామివారు చేయటానికి అమ్మవారి ద్వారా మాకు అనుగ్రహించారు అని చెప్పి అమ్మవారి యొక్క గొప్పతనాన్ని కీర్తిస్తూ కంకణ ధారణం చేసుకున్నారు. కనుక ఆగమోక్తమైనటువంటి ఈ కళ్యాణ కంకణ ధారణను వీక్షించినటువంటి వారందరికీ కూడా సమస్త కాలాల్లో సమస్త విధములైనటువంటి సంరక్షణ ఏర్పడుతూ ఉన్నది. పురాణ దంపతుల యొక్క దయను సంపూర్ణంగా పండించుకోవటానికి దివ్యమైనటువంటి సమయం పద్మావతి అమ్మవారి కళ్యాణ ఘట్ట సందర్శనం. పాలకడలను వీడి వచ్చిన శ్రీ మహాలక్ష్మి పద్మ సరోవరంలో శ్రీహరి తపస్సు కారణంగా అవతరించి హరి పట్టపురాణి చేతులలో విలాసంగా తామర పూలను ధరిస్తూ ఉన్నది. భవంతి హి నా ప్రియ
ఇది అజాయంతాహ సగోహైత సంరోహ అసి నిరోహ ఇది నిహిరోహ అసి ఇది ఏవాత్రేతి అజనయతూతాహ ప్రజా ఇది ప్రాజా ప్రజాపాయి ప్రజాతాహ నా ప్రతీతి అధిష్టన్నోతాహ వసుక అసి వేషాస్త్రి అసి వశిష్ఠి అసి ఇది ఏషు లోకేషు ప్రతీతి అస్థాపయత ఆహ వసుక అసి వేషశ్రీతి వేషాస్తి అసి వశిష్ఠి అసి ఇది ప్రజా ఇది ప్రాజా ఏవా ప్రజాపాయి ప్రజాతాహ ప్రతీతి స్థాపయతి సాత్మే దిశా ఆత్మాంతరిక్షం రోహతి స ప్రాణైతి సా ప్రాణాముస్మిన్నో లోకే ప్రతీతి తిష్టతి అభ్యర్థు దైత్యవి అభ్యుగ ప్రాణాభ్యాం భవతి యః ఏవం వేద నాకసద్భరిత నాకసద్భయవై దేవాః వర్గమితి సువాగం లోకం నాయనోదక నాకసదావిత నాకసద నాకసత్వవిత నాకసదుత్తం యుత నాకసదైత నాకసద తీర్చుపాపిఘాతి నాకసద్భరిత నాకసద్భయేవాదయజమానః సువర్గమితి సువాగం లోకం నేతి సువర్గ ఇతి సువాగ వై లోక నాక యస్య ఏతాః ఉదీయన్ దైత్యుపాధీయంతే నాస్మయకం భవతి చతనమితి యజమాన ఆయతనం వై నాకసదైత నాకసద యుత నాకసదైత నాకసద ఉపగాతి ఇత్యుపాపిఘాతి ఆగతనమిత్యాగతనం ఏవాదయజమాన గురుదే వృక్షాణం వై ఏతద్ ృందే పంచోడాయి పంచోడా ఉపేది దాది అప్సరసహ ఏనం నేత భూత అముస్మిన్నో లోకే ఉపేది శరీరథ ఇది తనోపానీరి తనోపాని ఏవాయమానస్యాయం దిశ్యాగతం ధ్యాయేతుభ్యనం దేవతాభ్యతి వృషది తాజకార్కం నేతి వృక్షది ఉత్తరాయుతర నాకసద్ధైత నాకసద్భ్య ఉపేతి దాది గతాయామానీయేచ్చు నమ సకల కళ్యాణ కారిణే కరుణాత్మని శ్రీవత్స వక్షసే తస్మై లక్ష్మీనారాయణాత్మని. వివాహంలో పద్మావతి అమ్మవారి దేవళంలో అగ్ని ప్రతిష్ట అనేటువంటి కార్యక్రమం శ్రీమంతమవుతూ ఉన్నది. అగ్ని యొక్క ప్రతిష్ట శ్రీకారం చుట్టుకునేటువంటి సమయంలో అగ్ని వైభవాన్ని మనం చక్కగా భావనం చేయాలి. ఎందుకంటే వేదములు ఋగ్వేదము యజుర్వేదము సామము అధర్వణముగా వేదవ్యాసుల వారు విభజనం చేసినప్పుడు ముందుగా ఋగ్వేదంలో అగ్నిమీళే పురోహితం అని చెప్పి అగ్ని సూక్తంతోనే ప్రారంభం చేయటం జరిగింది. అలాగే అమ్మవారిని అభివర్ణించేటువంటిది శ్రీ సూక్తం. అందులో కూడా అమ్మవారు తాం అగ్ని సంభవాం అని చెప్పి చెప్పడం జరిగింది, తాం అగ్నివర్ణాం అని చెప్పి చెప్పడం జరిగింది. కనుక అగ్నియందు ఒకనొక మన్వంతరంలో ఆవిర్భవించింది శ్రీ మహాలక్ష్మి. కనుక అగ్ని ప్రతిష్టాపన సమయంలో చక్కగా మనం అమ్మవారికి అగ్నికి ఉండేటువంటి అనుబంధాన్ని భావనం చేయాలి. శ్రియమిచ్చేద్ హుతాశనాత్ అని చెప్పి చెప్తూ ఉన్నారు. అగ్నిారాధన మహాలక్ష్మి యొక్క అనుగ్రహాన్ని కలిగిస్తుంది. దంపతులందరికీ కూడా బాగా కళ్యాణంలో పాలు పంచుకున్నటువంటి వారికి సిరి సంపదలను జన్మజన్మాంతరాల్లో ప్రసాదిస్తూ ఉంటుంది. భారతీయమైనటువంటి సంస్కారాలన్నీ అగ్నితోనే ముడిపడి ఉన్నాయి. జాతకర్మ నుంచి అంత్యేష్టి వరకు అన్నీ అగ్నితో సాగుతాయి. వివాహంలో ఏడడుగుల బంధం అగ్నిసాక్షిగానే జరిగింది అని చెప్పి చెప్పుకోవటం మనం వింటూనే ఉన్నాం. అగ్నిదేవుణ్ణి హోమకుండంలో మంత్రపూర్వకంగా ప్రతిష్ఠించి కళ్యాణానికి సంబంధించిన దేవతల్ని మంత్రాలతో ఆహ్వానించి వారికి ప్రీతికరంగా నెయ్యి అప్పాలు మొదలైనటువంటి మంగళద్రవ్యాలు అర్పిస్తూ హోమం చేస్తారు. ఆయా దేవతలకు హోమద్రవ్యాలను అగ్నిహోత్రుడే చేరుస్తూ ఉంటాడు. అందుకే అగ్నిర్దేవానాం అవమహ అని చెప్తూ ఉన్నారు. దేవతలందరిలోకి అగ్నిదేవుడు చాలా చిన్నవాడు. కనుక దేవతలందరికీ తీసుకువెళ్ళి ఈ హవ్యకవ్యాలను అందజేసేటువంటి వాడు. అలా అందజేసేటువంటి అగ్నిదేవుణ్ణి కనుక మనం ప్రార్థించినటువంటి సమయంలో మన హృదయ శుద్ధి అంటే మనలో పాపములన్నీ కూడా దహింపబడి పుణ్యములై మనం భగవంతుని యొక్క సన్నిధానంలో ఒక పరమ పవిత్రమైనటువంటి కళ్యాణ దీక్షలో ఉన్నాము అనేటువంటి ఒక దివ్య భావన కలుగుతుంది. అర్చక స్వాములు అగ్ని ప్రతిష్టాపనం చేసి అందులో సమస్తమైనటువంటి ఆజ్యాది పవిత్ర ద్రవ్యాలను సమర్పిస్తూ ఉంటే భక్తితో అమ్మవారి యొక్క దివ్య వైభవాన్ని భక్త బృందాలు స్మరిస్తూ ఉన్నారు. కమలనయన నీవు కలచోటు సరసంబు, నీవు లేని చోటు నీరసంబు, కంబు కంటి నీవు కలవాడు కలవాడు, లేనివాడు నీవు లేనివాడు. ఇది నిజమైనటువంటి అగ్నిారాధనా భావన. ఎందుకంటే లోకంలో అమ్మవారు ఉండేటువంటి చోటే సరసం ఉండేటువంటి చోటు, లేకపోతే నీరసం.
కలవాడు అనేటువంటి శబ్దానికి పద్మావతి అమ్మవారి యొక్క అనుగ్రహం కలవాడు, లేనివాడు అనే శబ్దానికి అమ్మవారి యొక్క కళ్యాణోత్సవంలో పాలు పంచుకునేటువంటి భాగ్యం లేనివాడు అని చెప్పి మనం తెలుసుకోవాలి. కౌస్తుభమణితో అలంకృతమైనటువంటి ఆ శ్రీనివాసుని హృదయస్థానంలో ఇంద్రనీలమణుల హారపంక్తిలో ప్రకాశిస్తూ ఉండేటువంటి ఆ మహావిష్ణువు యొక్క కోరికలను కూడా తీర్చేటువంటి అగ్నివర్ణగా ఉండేటువంటి ఆ కల్పవల్లి అయినటువంటి పద్మావతి అమ్మవారే కళ్యాణములను కలియుగంలో కలిగించడానికి సమర్థవంతురాలు. సర్వాత్మాయ దేవాసురాయ దేవాసురాయ సంయుక్తాయ సంయుక్త ఆసన్
సహ ఏతా ఇంద్ర తనో అపశ్యతు ఉపేది అధత్తాభీ సహ తనుమం ఇంద్రియం వీర్యం ఆత్మనభత్త దేవాన్న పరేతి అసురా ఇంద్రతనోరుతీంద్ర తనో ప్రదాతి ప్రదాతి ఇంద్రియం నేతాభి వీర్యం యజమాన ఆత్మను సా ఇంద్రం నేవాగ్నిం సతనమితి సా తనం చినతే భవతి ఆత్మనా పరేతి అస్భాతి యజ్ఞ దేవేభ్యేది అక్రమతి తమ్ అవరతమిత్యమార్థం నాశక్నువన్నోతే విజ్ఞాతనో అపశ్యన్నోతా ఉపేది అదభుతాభీతే యజ్ఞం అవేతి అరంభతయుత యజ్ఞనోరు విజ్ఞాతనో ప్రదాతి పాదాతి యజ్ఞం నేవాతాభిజమాన వేది రుంభే శతమితి త్రయా త్రిగంశతమేది దాతి త్రయస్త్రిగం శతితి త్రయా త్రిగంశతో వై దేవతా దేవతా ఏవేది రుంభే అథైతి సాత్మానమితి సా ఆత్మానం నేవాగ్ని కంచిన దేశాత్మేది సా ఆత్మాస్మిన్నో లోకే భవతి యః ఏవం వేద ఉపేది దాతి జ్యోతిః ఏవాస్మిన్నో దాతి ఏతాభి యజ్ఞ ంసమితి ఇంద్రేభయో అస్మై లోకయో జ్యోతి భవతి నక్షత్రేష్టకా ఇది నక్షత్ర ఇష్టకాది ఏతాని వై దివ జ్యోతిం శీతాని ఏవాది రుంధే సుకృతాన్ని సుకృతాం వై ఏతాని జ్యోతిం శీత నక్షత్రాన్ని తాని ఏవా ఆప్నోతి అథ ఇది అనవకాశమిత్యవకాశం ఏవ ఏతాని గురుదేశవర్గస్వాగస్యాక్ష్యాక్ష్యాగతిష్ట ఉపద్యాదివృష్టి లోకం నీ దాదు అమరుషుగ పర్జన్య సత్తం స్పృష్ట ఉపేతి దాది వృష్టి ఏవాకం కరోతి అమరుషుగ పర్జన్య భవతి పురస్తన్యా ప్రతీచీ ఉపేతి దాది పశ్చాదన్యా ప్రాచీ తస్మాత్ ప్రాచీనాని చ ప్రతీచీనాని చ నక్షత్రాన్ని ఇది వర్తంతే కర్తవ్యా ఉపేతి దాతి అర్జునా మృతే ద్వందమితి ద్వంద్వం ఉపేతి దాతి తస్మాత్ ద్వందమితి ద్వంద్వం మృతవ అదృత ఇవావై ఏషాగతి మధ్యమాదిత అంతరిక్షం ఇవావై ఏషా ద్వందమితి ద్వంద్వం మన్యాతు సర్వభూపాల బృందానాం సదాపునమిజ్యాం సనాతన్ దయాంతఃకరణావాసాం విష్ణోర్ మానసవాసిని. అమ్మవారి యొక్క కళ్యాణ వైభవంలో మహామాంగళ్య పూజ మంగళకరమైనది మాంగళ్యం. అర్చక స్వాములు పాంచరాత్రి ఆగమ విహితమైనటువంటి సంప్రదాయ దీక్షతో మాంగళ్యాలను పూజించి అందరికీ కూడా ఆ మాంగళ్యాలను చక్కగా చూపించి నమస్కరించేటువంటి భాగ్యాన్ని కల్పించి ఆ తరువాత లోకరక్షణ దీక్షతో ఉండేటువంటి స్వామివారి యొక్క హస్తముల యొక్క స్పర్శతో అమ్మవార్ల కంఠంలో అలంకారంగా మహామాంగళ్యాలను సమర్పిస్తూ ఉన్నారు. ఆ తల్లి స్వామి యొక్క అనుగ్రహంతో స్వామినే కరుణామూర్తిగా తీర్చిదిద్దుతుంది. కేవలం ఈ మాంగళ్య పూజా మాంగళ్య ధారణ సమయంలో సమస్తమైన దేవతలు అందరూ ఆరాధన చేస్తూ ఉన్నారు. తల్లి, మీకు కళ్యాణం జరగటం అనేటువంటిది ఒక గొప్ప మంగళకరమైనటువంటి శ్రీకారమైతే ఆ మాంగళ్య ధారణ బలం చేత బ్రహ్మగారు సృజన చేస్తూ ఉన్నారు, విష్ణువు పరిపాలన చేస్తూ ఉన్నారు, లయ సమయంలో రుద్రుడు సమయిస్తూ ఉన్నాడు. వాస్తవానికి అన్నింటికీ నీ కళ్యాణమే మూలమవుతూ ఉన్నది. జగత్ కళ్యాణ దీక్షితురాలైనటువంటి నీ యొక్క మహామాంగళ్య ధారణావసరంలో ఎవరైతే దర్శిస్తారో వారందరూ ధన్యులు కదమ్మా. ఇష్టా విశిష్ట మతయోపి నరాయయాద్రాగ్ దృష్ట్యా త్రివిష్టప పదం సులభం లభంతే దృష్టి ప్రహృష్ట కమలోదర దీప్తిరిష్టాం పుష్టిం కృషిష్ట మమ పుష్కర విష్టరాయాః. అమ్మవారి మహామాంగళ్య ధారణ సమయంలో ఏ భక్తులైతే అమ్మవారి చూపు ఒకంత మాపై పడితే చాలు, స్వర్గాది పదవులనే కాదు శాశ్వత కైవల్యాన్ని ఆ కమలాలయ చూపు ద్వారా మేం పొందగలుగుతాం. చాంగుబళా జగత్పతికి చాగుబళా జగదేకమాతకు చాగుబళా రమేషునకు చాగుబళా అలమేలు మంగకున్ చాగుబళాయటంచు కడు చక్కని కాంతను వీధి వీధి మీరేగగ ఇత్తురారతులు అనేక విధంబుల వెంకటేశ్వర. కళ్యాణ సమయంలో అమ్మవారి మానస వీధులలో ఆ తల్లి ఎప్పుడూ కూడా స్వామిని ఉంచుకుంటుంది. స్వామి మానస వీధిలో అమ్మవారు విహరిస్తూ ఉంటుంది. అటువంటి కళ్యాణ సమయంలో శ్రీనివాస సమేత అయినటువంటి ఆ పద్మావతీదేవి ఊరేగటమే కాదు భక్తులందరి యొక్క పవిత్రమైనటువంటి భావనలతో తిరునీరాజనాన్ని అందుకుంటూ ఉన్నది. నమోస్తు హేమ అంబుజ పీఠికాయి నమోస్తు భూమండల నాయికాయి నమోస్తు దేవాదిదయాపరాయి నమోస్తు శార్ంగాయుధ వల్లభాయి. సమస్త జగత్తును ఆరాధించడానికి శ్రీనివాస స్వామి
తపస్సు చేస్తే అమ్మవారు ఆవిర్భవించింది బంగారు పద్మం మీద. అటువంటి సిరుల తల్లిని స్తోత్రాలు చేసి సమస్త భూమండలానికి రక్షకురాలుగా దిక్పాలకులందరూ కూడా మాంగళ్య ధారణ అవసర సమయంలో కీర్తించారు. పద్మస్థితాం దయారూపం సర్వదా శిశిశీతలం జంబూనద సమాకారం పద్మాం దేవీమహం భజే. అమ్మవారి యొక్క తిరుకళ్యాణ మహోత్సవంలో పుష్పమాలికా సమర్పణ ఘట్టం. వధూవరులు ఒకరు ధరించినటువంటి పూమాలలు మరొకరు ధరించడం అనేటువంటి కళ్యాణ సన్నివేశం. హారాల సువాసనలు మనోభావాలకు సంకేతాలు. నవదంపతుల మనోభావాలు పవిత్రంగా సమైక్యంగా పరస్పర స్నేహ శ్రేయోదాయకంగా సౌకుమార్యంతో అన్యోన్యానురాగ బంధాలతో వర్ధిల్లాలనేటువంటి ఆకాంక్ష ఈ పుష్పమాలలు మార్చుకోవడంలో అభివ్యక్తమవుతుంది. ఈ పుష్పమాలిక పూజా సమర్పణాదుల సన్నివేశాన్ని వీక్షించిన భక్తులు ఎప్పుడూ కూడా సుహృద్భావనలతో ఉంటారు. చంద్రమునియందు జ్యోత్స్నవు చంద్రవదన ప్రభవు వాసరకరుణందు పద్మనయన దాహశక్తివి పువ్వోడి దహనునందు మృక్యదను నీకు కళ్యాణమూర్తి లక్ష్మి. ఓ కళ్యాణమూర్తి శిరుల తల్లి, నీకు ఈ పుష్పమాలికా సమర్పణ ఘట్టంలో నమస్కరించి నేను తరిస్తూ ఉన్నాను అని చెప్పి ప్రతి భక్తుడు కూడా శిరస్సు వంచి అమ్మవారి యొక్క పుష్పమాలికా ఘట్టాన్ని దర్శించినటువంటి సన్నివేశంలో హృదయ పుష్పాలను అమ్మ పాదముల దగ్గర ఉంచి నమస్కరిస్తూ ఉన్నారు. అక్షతారోపణం అనేటువంటి సన్నివేశం కూడా అత్యంత శ్రేయోదాయకమైనటువంటిది. విశ్వ కళ్యాణకారకమైనటువంటి పద్మావతి అమ్మవారి కళ్యాణ మహోత్సవంలో తలంబ్రాలు అంటారు సాధారణంగా. అక్షతారోపణ సమయంలో స్వస్తి సూక్త పఠనాన్ని మనం ఆలకించాలి. అందరు దేవతలు అందరికీ అన్ని వేళలా శుభాన్ని కలిగించాలని ఇందులో ప్రార్థన. నారాయణుని హృదయంలో అమ్మవారు ఎలా ఉన్నదో అమ్మవారి హృదయంలో ఆ శ్రీనివాసుడు అలాగే విలసిల్లుతూ ఉన్నాడు. వారిరువురూ కలిసి భక్తుల యొక్క కళ్యాణ హృదయాలలో సాక్షాత్కరించి సర్వకాలాల్లో వాళ్లకు అంతర్యామిగా నిలిచి అభ్యుదయాన్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. నారాయణస్య హృదయే భవతి యథాస్తే నారాయణోపి తవ హృత్కమలే యథాస్తే నారాయణస్త్వమపి నిత్యముభౌ తథైవ తౌ తిష్టతాం హృది మమాపి దయావతి శ్రీ. Thank you.
ఏషామాజ్ఞేర్యజ్ఞయాతనోః తామేవాస్మై జనయతి అదితిః పుత్రకామా సాధ్యేభ్యో దేవేభ్యో బ్రహ్మో ధనమభజత్ తస్యా ఉచ్ఛేషణమదదుః తత్ప్రాశ్చాత్ సారేతో భక్త తస్యే భాతాచార్యమాచాజాయేతాం సా ద్వితీయమభజత్ తస్యా ఉచ్ఛేషణమదదుః తత్ప్రాశ్చాత్ సారేతో భక్త తస్యే మిత్రశ్చ వరుణశ్చాజాయేతాం సా తృతీయమభజత్ తస్యా ఉచ్ఛేషణమదదుః తత్ప్రాశ్చాత్ సారేతో భక్త తస్యా అఘోషశ్చ భగశ్చాజాయేతాం సా చతుర్థమభజత్ తస్యా ఉచ్ఛేషణమదదుః తత్ప్రాశ్చాత్ సారేతో భక్త తస్యా ఇంద్రశ్చ వివస్వాభిశ్చాజాయేతాం బ్రహ్మోదనం పచతి రేత ఏవ తద్దధాతి ప్రాశ్చంతి బ్రాహ్మణ ఓదనం యదాజ్యముచ్ఛిష్యతే తేన సమిధోభ్యజ్యాతధాతి ఉచ్ఛేషణాద్వా అదితీరేతో ధత్త ఉచ్ఛేషణాదేవతద్రేతో ధత్తే అస్తి వా ఏతత్ యత్సమిధః ఏతద్రేతః యదాజ్యం యదాజ్యేన సమిధోభ్యజ్యాతధాతి అస్యేవ తద్రేతసి దధాతి తిస్ర ఆదధాతి మిథునత్వాయ ఇయతీర్భవంతి ప్రజాపజనా యజ్ఞముఖేన సంమితాః ఇయతీర్భవంతి యజ్ఞపరుషా సంమితాః ఇయతీర్భవంతి ఏతావద్వై పురుషే వీర్యం వీర్య సంమితాః ఆర్ద్రా భవంతి ఆర్ద్రమి బహిరేత శిచ్యతే చిత్రియస్యాశ్వత్థస్యాదధాతి చిత్రమేవ భవతి ఘృతవతిభిరాదధాతి ఏతద్వా అగ్నేః ప్రియం ధామ ఉద్భృతం ప్రియేణైవేనం ధామ్నా సమర్థయతి అథో తేజసా గాయత్రీభిర్బ్రాహ్మణస్యాదధ్యాత్ గాయత్రిఛందా వై బ్రాహ్మణః స్వస్య ఛందసః ప్రత్యయనస్త్వాయ దృష్టిభ్యైరాజన్యస్య దృష్టిఛందా వైరాజన్యః స్వస్య ఛందసః ప్రత్యయనస్త్వాయ జగతీభిర్వైశ్యస్య జగతీ ఛందా వై వైశ్యః స్వస్య ఛందసః ప్రత్యయనస్త్వాయ అగో సంవత్సరం గోపాయేత్ సంవత్సర గోహిరేతో హితం వర్ధతే యజ్ఞేన గో సంవత్సరేణోపనమేత్ సమిధ పునరాదధ్యాత్ ప్రేత ఏవ తద్ధితం వర్ధమానమేతి నమాగో సమశ్నీయాత్ నస్త్రియముపేయాత్ యన్మాగో సమశ్నీయాత్ యత్ స్త్రియముపేయాత్ నిర్వీర్య స్యాత్ స్వాధాస్యమానో బ్రహ్మోదనం భజతి ఆదిత్యా వా ఇదౌత్తమాస్సు వర్గం లోకమాయన్ ఇదోయంతం ప్రతినుదంతే ఏతే ఖలు వావాదిత్యాః యద్బ్రాహ్మణాః తైరేవ సంత్వం గచ్చతి నైనం ప్రతినుదంతే బ్రహ్మవాదినో వదంతి క్వాసః అగ్నిః కార్యః యోస్మై ప్రజాం పశూన్ ప్రజనయతీతి శల్కైస్తాగో రాత్రిమగ్నిమిన్ధీత తస్మిన్మతంయుషమరణే నిష్టతేత్ యథర్యథాయ వాసితాన్యావిచ్ఛాయతి తాదృగేవ తత్ అపోదూష్యభస్మాగ్నిం మంథతి సైవ సాగ్నేః సంతతిః తమ్మథిత్వా ప్రాంతముద్ధరతి సంవత్సరమేవ తద్రేతో హితం ప్రజనయతి అనాహితస్తస్యాగ్నిరిత్యాహుః యః సమిధో నాదాయాగ్నిమా దత్త ఇది తాః సంవత్సరే పురస్తాదాదధ్యాత్ సంవత్సరాదేవే నమవరుభ్యాధత్తే యది సంవత్సరేణాదధ్యాత్ ద్వాదశ్యాం పురస్తాదాదధ్యాత్ సంవత్సర ప్రతిమా వై ద్వాదశరాత్రయః సంవత్సరమేవాస్యాహితా భవంతి యది ద్వాదశ్యాన్నాదధ్యాత్ ప్రియహే పురస్తాదాదధ్యాత్ ఆహితా ఏవాస్య భవంతి ప్రజాపతిః ప్రజా అసృజత సరిజానో మన్యత సతపోగప్యత స ఆత్మను వీర్యమపశ్యత్ తదవర్ధత తదస్మాత్ సహ సోర్ధ్వమసృజ్యత సా విరాడభవత్ తాం దేవాసురావ్యగృహ్ణత మనస్థితాం మహారాజ్ఞీం ఆత్మజ్ఞానప్రదాయినీం పీతవస్త్రాం సువర్ణాంగీం పద్మహస్తాం సదా భజే. ఆ దివ్యమైనటువంటి అమ్మవారు స్వామితో వివాహమైన తరువాత చేసేటువంటిది యజ్ఞదీక్ష. యజ్ఞదీక్షకు పూర్ణాహుతి మహాఫలాన్ని పరిపూర్ణం చేసేటువంటి దివ్యమైనటువంటి అందమైన అంశం. కళ్యాణ మహోత్సవంలో పరిపూర్ణతనిచ్చేటువంటి సన్నివేశం. పూర్ణాహుతి సమయంలో ఆగమోక్తమైనటువంటి పూర్ణాహుతిని అర్చక స్వాములు చేస్తూ ఉంటే భక్తులందరూ, అమ్మా నీవు క్షీరాబ్ధికన్యవు, శ్రీ మహాలక్ష్మివి, కమలాయతాక్షివి, కంబుకంఠివి, అఖిల లోకములకు నీవే నాయకురాలువు, ఆమ్నాయ వినతకు, కనకకేతక పుష్ప గర్భవర్ణవు, అధరాధరోష్ఠివి,
అమరకోటి కిరీట రత్నాంకుర కాంతి రాజి నీరాజిత పాదపీఠవు కమలనాభుని పట్టపు దేవి ఆదిశక్తివి ఇందిరాదేవివి లోకమాతవు ఆ మన్మధుని కన్నతల్లివి ఆశ్రిత కల్పవల్లివి నీకు భావన చేసేటువంటి భాగ్యం మాకు పూర్ణాహుతి అవుతూ ఉన్నది.
Yeah.